పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలోని చిన్నాయిగూడెం చింతలపూడితో పాటు ఖమ్మం జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాలుగా మారిన అంతరాష్ట్ర దొంగను గోపాలపురం పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ నిందితుడు దశరథ్పై ఇప్పటి వరకు 70 కేసులు నమోదై ఉన్నాయని పేర్కొన్నారు. గోపాలపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మోటార్ సైకిల్ థెఫ్ట్ ఈ కేసు ఒకటి రిపోర్ట్ అయింది. దీన్ని మనం రిజిస్టర్ చేసుకుని మనం దాన్ని వివరాల కోసము దొంగల కోసం వెతుకుతున్న క్రమంలో ఈరోజు మధ్యాహ్నం ఈ చల్ల దశరథ్ రాజు దశరథ్ అనే అతన్ని గోపాలపురంలోనే కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వెహికల్ చెకింగ్లో తీసుకొని ఇతన్ని ఇంట్రాగేట్ చేస్తే ఇతను ఇన్వాల్వ్ అయిన ఇంచుమించు 8 కేసులు అతను కన్ఫెస్ చేయడం జరిగింది. ఈ 8 కేసుల్లో చూసినట్టయితే కొవ్వూరు దేవరపల్లికి సంబంధించిన ఒక గ్రేవ్ హెచ్బీ కేసు, హౌస్ బ్రేక్ కేసు, అలాగే చింతలపూడికి సంబంధించిన బైక్ కేసులు, బైక్ అఫెన్సులు 3, ఒక హెచ్బీతో కలిపి 3 అఫెన్సులు, అలాగే న్యూజివీల్లో ఒక బైక్ థెఫ్ట్, అలాగే ఖమ్మం జిల్లాలో ఒక బైక్ థెఫ్ట్, అన్నీ కలిపి ఒక 8 కేసుల వరకు ఇతను కన్ఫెస్ చేయడం జరిగింది. ఇతని దగ్గర నుంచి 56.5 కాసుల బంగారము, అలాగే 1.5 కేజీ వెండి, అలాగే 5 మోటార్ సైకిళ్ళు రికవరీ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ అన్నిటి వర్త్ కలిపితే 16 లక్షల రూపాయలు విలువ చేసే ఐటమ్స్ అన్ని ఇతని దగ్గర రికవరీ చేయడం జరిగింది. ఈ కేసులన్నింటిలో మన కేసు జంగారెడ్డిగూడెంకి సంబంధించి సర్కిల్కి సంబంధించి గోపాలపురంలో ఒక కేసు, అలాగే జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో చింతలపూడికి సంబంధించి 3 కేసులు ఉన్నాయి. మిగిలిన 3 కేసులు సబ్ డివిజన్ బయట ఉన్నప్పటికీ కూడా వాటిని మనం రికవరీ చేసి